రాజమౌళి గారు సినిమా అనేది కథా సారాంశం అనేది అంటే కేవలం ఒక అమ్మాయి కోసమే ఇంత దీన్ని ప్రొలాంగ్ చేసి కథను ఒక బ్రిటిష్ పరిపాలన కాలంలో ఒక మల్లి అనే అమ్మాయిని వాళ్ళు కిడ్నాప్ చేసి ఈ విధంగా చిత్రహింసలు పెట్టండి అందులో పూర్తిగా దేనికోసం పెట్టారు అందులో ఈ యొక్క అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లారు అనేది ఆ రాజమౌళి అంటే అందులో కథా సారాంశం అనేది పూర్తిగా కనిపించాలట అంటే ఇప్పుడుండడంలో జనరేషన్లో ఆ యొక్క సెట్టింగ్స్ కానివ్వండి అవన్నీ ఉన్నాయి కదండి ఆ బాహుబలి యొక్క దాని కథా సారాంశం వేరు ఇందులో ఒక కేవలం ఒక అమ్మాయి కోసమే ఈ విధంగా ప్రొలాంగ్ చేసి నేను సినిమాను తీయడం అనేది అది అలాంటి కొంచెం సినీ పరిశ్రమలో కానివ్వండి కథలో కానివ్వండి చాలా మార్పులు రావాలి దీన్ని కోర్టు ఖర్చు పెట్టడం అనేది కాదు సినిమాను కేవలం నీ సెట్టింగ్ చేసి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి సినిమాలు ఇంకోసారి ఇలాంటి సినిమాలు అనేది ఖర్చు పెట్టకూడదు సారాంశాన్ని కథను ఒక కథను మాత్రమే ప్రజలకి చూపించేది ఒక అర్థం ఏమంటే కథని అర్థం కావాలి పిల్లలకు మెయిన్గా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో ఇలాంటి సెట్టింగ్లు చేసి ఇవన్నీ చేసి అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా టికెట్లు పెంచేసి జనాన్ని ఆకర్షణ చేసుకుని కాదు సినిమాలు తీయవలసింది సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఇవ్వాలి బ్రిటిష్ పరిపాలన కాలంలో అలూరిసిదమ్మ చేశారు అంటే కేవలం అప్పుడు పోరాడారు దేశ స్వతంత్ర కోసం కానీ ఇందులో మిక్సింగ్ చేశారు ఒక అమ్మాయి కోసము దాన్ని మిక్సింగ్ చేసి మళ్ళీ ఆయుధం కోసం ఒక ఉద్యమం లేపి అని కాకుండా ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళారు ఆ హీరోలు బాగా అంటే హీరోలు ఏంది ఆ యొక్క అంటే డైరెక్టర్స్ ఉంటారా వాళ్ళది పర్వాలేదు మంచి వాళ్ళకి మంచి డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళు ఒప్పుకోవచ్చు డైరెక్ట్ మన ఇక్కడ మెయిన్ కీరవాణి గారు మ్యూజిక్ ఆకట్టుకుందా బాగుంది కీరవాణి గారు మ్యూజిక్ వాళ్ళు ఇంపార్టెంట్ మన ఇక్కడ ఇవ్వాల్సింది హీరోలకు కాదండి డైరెక్టర్స్కి సంగీత పరులకి వాళ్ళకి ఇవ్వాలి ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఏమవుతుంది హీరోలను చూసి మాత్రమే ఎగురుతున్నారు ఎప్పుడైనా ఒకటే మేము చెప్తున్నాం మేము ఇలాంటి సినిమాలు మా కాలంలో పావుల టికెట్ ఉండే రామారావు కానీ నాగేశ్వరరావు కానీ మల్టీ స్టార్లు చేశారు మళ్ళీ ఒక పెద్ద ఇంత పెద్ద హీరోలు ఇప్పుడే చేయడం ఛానల్ అవుతుంది సినిమా మల్టీ స్టార్ వచ్చి ఇప్పుడు నందమూరి అబ్బాయి కూడా ఎన్టీఆర్ అంటే అలాంటి పోలికలు ఉన్నాయి ఫ్యూచర్లో రామారావు అబ్బాయికి మాత్రం ఫ్యూచర్ లైఫ్ ఉంది చాలా అలాంటి ఒక రామారావు గారికే ఒక నందమూరి తారక రామారావు అబ్బాయి ఉన్నాడా వాళ్ళ కోసమే అబ్బాయి చాలా మంచి బాగా చేశాడు యాక్టింగ్ బాగుంది మంచి సెట్టింగ్స్ భారీ ఖర్చు పెట్టారు అనవసరం కానీ అంటే ఒకటే మేము టోటల్గా చెప్పేది ఒకటి ఏంటంటే ఇలాంటి సినిమాలు ఇంకోసారి కథా సారాంశం అనేది బ్రిటిష్ పరిపాలనలో యుద్ధం చేసినప్పుడు ఇందులో మిక్సింగ్ చేయకూడదు ఒక అమ్మాయి కోసం ఈ విధంగా చేయడం అది కాదు మంచి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీవాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏం చెప్తారు ఓవరాల్గా సినిమా ఓవరాల్ బాగుంది ఓవరాల్ చాలా బాగుంది సినిమా అనేది పర్లేదు బాగుంది ఓకే నన్ను